ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దండ దండ సమీ దండలు ఇక్కడ రాదనుకుంటా ఎక్కడ రంగారెడ్డి జిల్లాకి వచ్చిన రంగారెడ్డి జిల్లా ఎక్కడ అనుకుంటారేమి అమంగళ మండలు దండ దండ సమీ దండలు ఎవరు ఎక్కడ రాదనుకుంటారేమి ఎక్కర్లేదు ఇక్కడ మన రంగారెడ్డికి వచ్చిన రంగారెడ్డి ఎక్కడ అనుకుంటున్నా అమంగళ మండలు కొత్త కుంట తాండ అనమాట ఆ తాండకు వచ్చా చూడండి ఆ తాండలో ఒక సర్పసాబు ఉన్నాడు సార్పి వచ్చేసి చందు ఇంకా మేడం పేరు శోభ మేడం సర్పంచ్ అనమాట అన్ని విధాలు జర సారే మొగ్గడం చూస్తున్నట ఇంతకుముందు జర ఎంపీ చేసి ఊరు చేసి మన సార్ బాగానే కార్యక్రమాలు చేసినట్టే ఏం లేకునేం కథను దాని మీకు వెళ్ళి ఊరిలో అందరు కలిసి మళ్ళీ ఏకగ్రహంగా ఎన్నుకున్నారు ఇక మన సార్ సార్ని మేడంని అన్ని విధాలుగా సారే ముంగటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఏం చేస్తున్నాయో లేకపోతే మళ్ళీ ఇద్దరు మన తోటి మేడం సార్ అతను ముచ్చేడదాము మరి నమస్తే సార్ నమస్తే మేడం నమస్కారం రాజన్న గారు బాగున్నా సార్ రాజన్న అప్పుడప్పుడు ఎప్పుడు యాజ్ చేస్తుంటాం మీ మాటలు మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంటాము మా ఊరు చాలా బార్డర్ లో ఉంటుంది మా మండల్లో చాలా చిన్న విలేజ్ అది బార్డర్ అంటే పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఉంటుంది రాజన్న చాలా కష్టపడి వచ్చినట్టున్నాం వచ్చిన బాగానే కార్యక్రమం చేసినాం ఇంతకు ముందు మళ్ళీ ఎంపీటీసీ కూడా చేసినామంటే నాలుగు ముచ్చట్లు తెలుసుకుని ఏం చేస్తామని వచ్చింది కొత్తగుట్ట గ్రామ పంచాయతీ అమంగళ మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాకు 2019లో మాకు రిజర్వేషన్ రావడం వలన మాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇక చందు సారు మరి ఇక ఇట్టకేళ్ళకి మెడల్ ఇప్పుడు ఇక మరి ఏంది ఏం కథ చేయాలి నాకు ముచ్చట్లు చెప్పారు నీ గురించి కూడా ఏముంది రాజన్న గత 2006లో నాకు ఒక అవకాశం వచ్చిన ఉండే ఎంపీటీసీగా నన్ను గ్రామ ప్రజలందరూ కూడా గెలిపించారు అప్పట్లో మరి చిన్న వయసు నాది మరి ఆ చిన్న వయసులో కూడా నన్ను పార్టీ గుర్తించి మా నాన్నకు మంచి పేరు ఉండడంతో నన్ను గుర్తించారు ఆ కాలంలో నాకు ఎంపీడీసీగా అవకాశం ఇచ్చారు అయితే ఆ కాలంలో మరి నేను గతంలో చాలా అందరిలో పెద్దలందరితో కలిసి ఉండటంతో ఒక మా పెద్దలందరూ గుర్తించి మనకు లెక్కలేక అవకాశం వచ్చింది బిడ్డ మరి ఈసారి కొత్తగా గ్రామ పంచాయతీ అయింది అనుభవం ఉంది మీకు అందరిలో కలిసిపోయి మంచి మనస్తత్వం ఉంది అలాగే మా కోడలు అందరిలో మా అంత కుటుంబ క్యూలే ఉంటారు మా జీబీ మొత్తంలో మా కొడలు కూడా పెద్ద చదువు చదువుకున్నది బిఏ బీఈడి కూడా చేసింది దాంతో పాటు ఎంఏ కూడా చేసింది కాబట్టి కొంచెం మీరైతేనే బెటర్ అన్నట్టుగా పెద్దలందరి లో మరి వాళ్ళందరు చెప్పారన్న నాకు రాజన్న యాక్చువల్ గా ఎంతో నమ్మకంతో ఇచ్చారు నాకు అంతా ఇంత కాదు కొండంత నమ్మకంతో మా గ్రామ పంచాయతీ బాగుపడుతుందనే ఉద్దేశంతో అసలు యాక్చువల్ గా నామినేషన్ వేయడానికి 3 రోజులు టైం ఇస్తారు కదా ఆ 3 రోజుల్లో ఏ ఒక్క పేపర్ కూడా రాలేకపోయారు ఏది కూడా రాలేదు వార్డ్ మెంబర్ 8 మంది ఉంటే 8 మంది మాత్రమే అది లాస్ట్ రోజు సర్పంచ్ ఒక్కటే విధంగా మమ్మల్ని చాలా మంచి మనస్తత్వంతో మంచి నమ్మకంగా మమ్మల్ని ఎన్నుకున్నారనా ఎన్నుకున్నారు ఓకే చాలా హ్యాపీ సంతోషం కానీ వాళ్ళకి నేను ఏ రకంగా కూడా నేను కరెక్ట్ గా చేయలేకపోతున్నా ఏంటంటే ఇంతవరకు మాకు 2 సంవత్సరాల పీరియడ్ అయిందన్న రాజన్న 2 సంవత్సరాల నుంచి కూడా మాకు రాజన్న అసలు ఈ సిసి రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మాకు ఒక జీపీ బిల్డింగ్ లేదన్న జీపీ బిల్డింగ్ లేదు ఎన్నుకున్న సమయంలో మరి మన ఊరు ప్రజలను మన తాండవులందరికీ ఏమైనా సమస్యలు చెప్పారా మరి మన ఊరు గురించి ఇంకా ఉండవా అన్న సమస్యలు ఉంటాయి ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారు కదా మరి వాళ్ళకు అన్న సమస్యలు వచ్చేసి ఇది మార్మూల తాండ కదా ఇంకా ముఖ్య కావాల్సింది అయితే రోడ్డు సౌకర్యం అయితే ముఖ్యమా రోడ్డు సౌకర్యం చాలా డేంజర్ గా ఉంటుంది చాలా డేంజర్ గా మొత్తం గుంతల మెట్టల్లో చాలా డేంజర్ గా ఉంది రాజన్న ఇక రోడ్డు సౌకర్యంతో పాటు మాకు కొత్త గ్రామ పంచాయతీ కదా కొత్త గ్రామ పంచాయతీకి జీబీ బిల్డింగ్ కానీ అంగన్వాడీ భవనాలు కానివ్వండి ఇక కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి సమావేశం జరుపుకోవడానికి ప్రస్తుతానికి అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం నాకు తెలిసి ముందు ముందు కూడా నన్ను తీరుస్తాననే వాళ్ళకి మాట ఇచ్చిన
వచ్చిన ఇంక చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి. మరి ఆ ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే మంచిగా ఉంటది, చాలా బాగుంటది అన్న, చాలా బాగుంటది. చేస్తామని అంటుంది ప్రభుత్వం, కానీ మరి చేసిన నేను ఇంకా సంతోషపడాలి. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి 2 సంవత్సరాలు చిన్న అద్భుతాలు పోయి చేసే కార్యక్రమాలు ఉన్నాయేమో, చిన్న చిన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు. ఊళ్ళ రాజన్న వచ్చేసి పెద్ద గొప్ప చెప్పుకోవాల్సింది ఏం లేదన్న, ఒక పల్లె ప్రకృతి వనం అనేది ఒక గాడ్ గిఫ్ట్ లాగా అనుకుంటున్నాను నేను. పల్లె ప్రకృతి వనం చేస్తున్నా, చేతి గుండె డబ్బులు పెట్టి చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఇలాంటి బిడ్డలు చేయలేదన్న, నేను చేసుకోలేదు. ప్రస్తుతానికి ముందు ముందు రావచ్చు, ఇంకా కేంద్ర బడ్జెట్ తో కూడుకుంది కాబట్టి లేబర్ ను పెడుతున్నాను. ఈజీఎస్ పనిలో, ఈజీఎస్ పనిలో కూలి చెల్లిస్తూ వాళ్ళకి డైలీ వైజ్ గా 200 కూలి చెల్లిస్తూ, ఈ ప్రస్తుతానికి అయితే పల్లె ప్రకృతి వనం అనేది ఒక 4 ఎకరాలలో అతి విశాలంగా ఒక చిన్న గుడ్డలా ఉండే దాన్ని మొత్తం ఇచ్చేసేసి చాలా బాగా చేసిన అన్న రాజన్న. అదొకటి నేను నాకు తృప్తినిస్తుంది, చాలా తృప్తినిస్తుంది. మంచి కార్యక్రమం చేస్తున్నాం మా పెద్దలందరూ కూడా, అరే ఇది ఈ రకంగా తయారైతుందని ఏనాడు కూడా అనుకోలేదు, చాలా బాగుంది అని అంటున్నారు. అసలైన సమస్యలు ఏంటంటే మాకు వీధి లైట్లు లేవు అన్న రాజన్న, వీధి లైట్లు లేవు. తాండాలో 4 తాండాలు ఉన్నాయి నాకు, 4 తాండాలలో వీధి లైట్లు లేవు. మరి వాటికి ముందు ముందు అన్ని సమకూర్చుకోవాలని ఆశపడుతున్నాను. గ్రామ పంచాయతీ భవనం చాలా ముఖ్యమైనది. గ్రామ పంచాయతీ భవనం పాటు అంగన్వాడీ అన్న, అంగన్వాడీ పైన ఎన్నో రకరకాల ఆదేశాలు ఉన్నాయి ప్రస్తుతానికి. మరి అవన్నీ కరెక్ట్ సర్జ్యువేషన్ మరి బాగు నడవాలంటే మరి అవన్నీ కూడా సమకూర్చుకోవాలన్న. బీటీ రోడ్ సౌకర్యం అయితే కల్పిస్తే చాలా బాగుంటుంది, చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిధులు గిధులు ఇచ్చి జనం మంచి ఆదుకుంటే అంటున్నారన్న, మంచి కార్యక్రమాల గురించి చాలా సుందరం. అదే నమ్మకంతో ఉన్నాను, అదే నమ్మకంతో ఉన్నాను. గ్రామానికానికి నేను మరి ఏదో రకంగా మంచి చేసి చూపించాలి అన్నట్టుగా మంచి భరోసాతో ఉన్నాను, చేయాలనే ప్రయత్నం చేస్తాను రాజన్న. రాజన్న మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలలో ప్రస్తుతానికైతే ఒక డంపింగ్ యార్డు కంప్లీట్ చేసుకున్నాను నేను, స్టార్టింగ్లోనే కంప్లీట్ చేసుకున్నాను రాజన్న. స్టార్టింగ్లోనే కంప్లీట్ చేసుకున్నా మరి ఈ డంపింగ్ యార్డ్ అయితే చాలా సౌకర్యంగా, అది చాలా మంచిది కూడా. నేను స్టార్టింగ్లోనే కంప్లీట్ చేసుకున్నాను రాజన్న, అది ఒక 1 ఇయర్ బ్యాకే చేసుకున్నాను. శ్మశాన వాటిక వైకుంఠధామం, వైకుంఠధామం కూడా మాకు 90% ఓకే వచ్చేసింది. మరి వైకుంఠధామం కూడా అయిపోతుంది, అది చాలా ముఖ్యమైనది అది నాకు తెలిసి అయితే. వైకుంఠధామం అనేది చాలా అవసరం, గతంలో తెలియదు ఎవరు పోతారు ఎవరు ఏం చేస్తారో తెలియదు అమ్మ, గతంలో అందరు నవ్వారు కానీ 100% అవసరం వైకుంఠధామం అనేది. ఇప్పుడు దాని గురించి అర్థమవుతుంది రాజన్న, 90% అయిపోయింది, ఆ 10% కూడా అది షార్ట్ టైంలో క్లోజ్ చేసేస్తాం మేము. మరి అలాగే మాకు బీటీ రోడ్ సౌకర్యం లేదు కాబట్టి మరి ఆ దగ్గర దగ్గర మేము గత ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి మా విలేజ్కి 3 కిలోమీటర్ దూరం ఉంటుంది రాజన్న. మరి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా గ్రామ పంచాయతీ, చాలా చాలా బాధకరం, అది చాలా ఘోరంగా ఉంటుంది ఆ రోడ్డు. ఎన్నిసార్లు మట్టి వేసినా కూడా ఈ కాలం ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ పడ్డాయి, వేసిన 2-3 నెలల్లోనే రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోతుంది అన్న. అంతా రైతులు, ఎక్కువ శాతం అంతా రైతులే ఎక్కువ ఉంటుండ్రు. మేము పాలు డైరీకి మేము పంపించాలంటే ముసలి వాళ్ళు కూడా పోతూ ఉంటారు, వస్తుంటారు, చాలా రకాలుగా ప్రాబ్లం ఉంటుండే కాబట్టి మేము మట్టి రోడ్లు 1-2 సార్లు వేయడం జరిగింది, మట్టి 2 సార్లు కొట్టించడం జరిగింది. ఈ రకంగా మేము దూసుకోబోతున్నాం అన్న, మాకు అంటే మా బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా ఎదుర్కొన్నారు రాజన్న. ఇంకొకటి లైట్లు, వీధి లైట్లు అంటే పెద్ద పెద్ద లైట్లు వేసుకుంటే నా జీబీకి సరిపడా నిధులు లేవు రాజన్న. ఏమైనా ఎల్ఈడి బల్బులలో చిన్న బల్బులు పెట్టుకొని నేను కాలం గడుపుతున్నాను. మరి ముందు ముందు ఏదైనా మంచి బడ్జెట్ ఎప్పుడైనా వచ్చినట్టయితే ప్రతి స్తంభానికి లైట్లు కల్పించాలనేది నా ఆశయం రాజన్న. అలాగే తాండాల్లో గతంలో ఏమాత్రం రోడ్లు గలీజ్ గా ఉంటుండే, గతం మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 30 రోజుల ప్రణాళిక పెట్టింది రాజన్న. ఆ 30 రోజుల ప్రణాళికలో రాజన్న మేము అనుకున్న స్థానాన్ని మేము సాధించగలిగాం రాజన్న. ఆ 30 రోజుల ప్రణాళిక నిజం చెప్తున్నా, ఆ 30 రోజుల ప్రణాళిక మాకు గాడ్ గిఫ్ట్ లాగా భావించి మేము అనుకున్న విధంగా గ్రామ పంచాయతీని అన్ని విధాలలో ఏ కోణంలో ఆ కోణంలో మేము ఆల్రెడీ రోడ్డు సౌకర్యాలు ముందు ముందు సీసీ రోడ్లు వచ్చినట్టయితే 100% మేము ఆ రకంగా ప్లాన్ ప్రకారం చేసేసి సీసీ రోడ్డు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అని ముందు ముందు వస్తే అవన్నీ ప్లాన్ ప్రకారం ఒక గ్రామ పంచాయతీని సరిచేసి పెట్టుకున్నాము. మరి ముందు ముందు నిధులు వచ్చినట్టయితే ఇవి 100% గ్రామ పంచాయతీలు ఒక గోల్డెన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం రాజన్న. అలాగే నేను కోరుకుంటున్నాను, 100% సాధిస్తాను కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తిస్తున్నాయి,
గ్రామ పంచాయతీలు ఏ రకంగా అభివృద్ధి చెందితే బాగుంటుందని రకరకాల డాటాలు అడుగుతుంది రాజన్న. మరి ఆ రకంగా కాబట్టి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను. 100% రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆలోచన చేసి 100% ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా పోతే మనం అభివృద్ధి సాధిస్తామనే కోణంలో ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఖచ్చితంగా మాకు మంచి జరుగుతుందనే ఆశతో ఉన్నాను. 100% సాధిస్తాననే నమ్మకం కూడా నాలో ఉంది రాజన్న. రాజన్న, సంక్షేమ పథకాలు అనేటివి కొన్ని గొప్పగా చెప్పుకునేటివి ఉన్నాయి. మరి వాటిని మరి అంతగా పెద్దగా ఇది చేసుకునేది కూడా లేదు రాజన్న. మీకైతే చెప్పుకుంటా కొన్ని విషయాలు రాజన్న. వచ్చేసి గొప్పగా చెప్పుకోవాలంటే ఇప్పుడు నిరుపేద కుటుంబాల్లో అయితే ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఒక గొప్పగా చెప్పుకునే విషయం రాజన్న. చాలా మంచి విషయం. కొన్ని పేద కుటుంబాలకైతే ఒక ఎక్కడ లేని అండా అది. దాంతోపాటు గత రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల దృష్టిలో అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఈ వృద్ధాప్య పింఛన్లు ఏది ఈ రకంగా ఉంటుందని 50-57 ఏజ్ వరకు ఇస్తామని చెప్పేసి రకరకాలుగా చెప్పడం జరిగింది. కానీ అది ఇంతవరకు అయితే చేతల్లో లేదు రాజన్న. దాని విషయంలో మేమైతే చాలా నమూసుగా ఫీల్ అవుతున్నాము ఒక సర్పంచ్ గిరిగా. ఏ రకంగా అంటే ఒక పింఛన్ ఇప్పించలేకపోతున్నారు. 2 సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు ఒక్కటి కూడా ఇచ్చేయలేదు రాదన్న. రకరకాలుగా మేము పోయి సిస్టంలో అప్డేట్ చేపిస్తున్నాము కానీ అవి జస్ట్ ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు ఆఫీస్ వాళ్ళు. కానీ ఇంతవరకు ఎవరికి మేము ఏ రకంగా న్యాయం చేయలేకపోతున్నాం రాదన్న. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే 100% చెప్పాలంటే అన్ని విషయాలలో ఇచ్చేసుకొని ఒక రైతు రుణమాఫీ అనేది జరుగుతుంది రాజన్న. ఈ రైతు రుణమాఫీ అనేది అంత ఇదిగా కాకుండా జర కొంచెం వేరే కోణాలు ఆలోచించుంటే బాగుండు. కానీ అది సక్సెస్ఫుల్గా ఇది అనిపిస్తలేదు. 100% దాని విషయంలో ఓకే ఉల్టనే అవుతుంది రాజన్న. దయచేసి ఈ రైతు రుణమాఫీ అనేదే కాకుండా దాంతోపాటు డబుల్ బెడ్రూమ్స్ అవన్నీ ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు గతంలో. ప్రతి ఒక్కరు ఇండ్లు లేని వాళ్ళైతే చాలామంది ఉన్నారు రాజన్న. ఒక పెద్ద కుటుంబం తయారవుతుంది. ఇద్దరు 3 పిల్లలు ఉన్నారంటే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఒకే ఇంట్లో అందరూ ఇరుకు గదిలో గడుపుతున్నారు. ఏమైనా ఇండ్లు కొత్త ఇండ్లు వస్తే మాకు జాగ్ ఉంది కట్టుకుంటామని చెప్పేసి సర్పంచ్ గారిని పదే పదే అడగడం వాళ్ళకి మేము ఏం చెప్పుకోలేకపోతున్నాం రాజన్న. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది మొన్న కరోనా విషయంలో అయితే కుటుంబాలలో ఎక్కడెక్కడో ఉన్న పిల్లలందరూ సిటీలలో అక్కడిక్కడ హైదరాబాద్ లో ఉన్న నివసిస్తున్న వాళ్ళందరూ ఇంటి ఊర్లకు రావడం ఆ ఇండ్లు ఇరుకు గదిల్లో చాలా కష్టంగా ఉంది రాజన్న. చాలా బాధాకరమైన విషయం. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పారు, అల్లుడు వచ్చినా ఒక రూము కోడలు వచ్చినా ఒక రూమ్ అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. కానీ అది చేతుల్లో జరిగితే బాగుంటుండు రాజన్న. ఆ విషయంలో చాలా బాధాకరం. మరి డబల్ బెడ్రూమ్ అనే ఇండ్ల పైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం, కానీ అది తొందరలో తీసుకుంటే బాగుండు. ఒక సర్పంచ్గా మాకు గౌరవం దక్కుతుండే, మరి సర్పంచ్గా మరి మాకు మంచి పేరు ఉంటుండే, ఎంతో నమ్మకంగా ఇచ్చిన మరి ఇనాన్మాస్ విలేజ్ని మేము ఈ రకంగా చాలా బాధాకరంగా గడుపుకోవచ్చు వస్తుంది రాజన్న. దయచేసి వాళ్ళ దృష్టిలో మేము మంచి ఉన్నాము కాబట్టి, కానీ ఇప్పుడైతే ఏ నిధులు రాకపోవడం వల్ల చాలా ఏం చేయలేకపోతున్నాం. వస్తుందని ఆశ ఉంది, నిర్ణయం మరి ఎప్పుడు రావచ్చు మరి ఎదురు చూడవలసి వస్తుంది రాజన్న. మరి చూద్దాం చాలా ఏం చేయరేమో అనే ఉద్దేశం వాళ్ళకు ఉందన్నమాట. యాక్చువల్గా ఏముంటుంది ముఖ్యంగా అయితే గ్రామ పంచాయతీకి కావాల్సింది ఏముందంటే, గతంలో అసలు ఏం తెలియని విషయాల్లో మా గ్రామనికం ఉండేది. ఇప్పటికైనా పంచాయతీలు కొట్లాటలు అవి ఇవి రకరకాలుగా జరిగేటివి, దొంగతనాలు అవి ఇవి ఉండేటివి. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అప్పట్లో నేను ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటైన తర్వాత రాజన్న, అయితే సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత టీవీలో చూపిస్తుంది ఎవరు ఎక్కడ నుంచి పోతున్నారు ఎక్కడ తిరుగుతుంది వాళ్ళల్లో తెలిసిపోతుంది. ఏం చేసినా మొత్తం గవర్నమెంట్ పైన తెలిసిపోతుందంట అనే విషయంలో 50% మేము యాక్చువల్గా 100% దాన్ని ఆ సీసీ కెమెరాల వల్ల కొంచెం మేము సక్సెస్ సాధించగలిగాము.
అలాగే మరి ముందు ముందు మరి మా రాష్ట్ర ప్రభుత్వంని మరి మా ఎమ్మెల్యే గారు జయపాలన్న గారు కానీ ఎంపీ గారు రాములు గారు కానీ ఎమ్మెల్సీ వాళ్ళు కానీ అందరితో కలుపుకొని నా యొక్క విలేజ్ డెవలప్మెంట్ని 100% నేను అభివృద్ధి చేసుకుంటాననే నమ్మకం నాలో ఉంది, చేసుకుంటాను కూడా. ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మాకు అన్న రాజన్న గ్రామ పంచాయతీ భవనాలు, ఈ బీటీ రోడ్లు, ఈ ఇప్పుడు రైతు సంఘాలు ఉంటాయి కదా వాటన్నింటికి మహిళా సంఘాలు, ఈ మన కమిటీ హాల్స్, ముఖ్యంగా రైతులు ఎక్కువంటారు మా సైడ్, భూమి రుణాలు ఎక్కువంటారు కాబట్టి నా చిన్న కోరిక ఇది మన ఆరోగ్య మని పశువుల దవాఖానా నిర్మిస్తే చాలా బాగుందని చెప్పేసి ఆశ ఉంది. మా ఎమ్మెల్యే సార్ కోరుకోవడం జరిగింది, 100% సహకరిస్తే చందు నేను 100% దాన్ని నేను సహకరిస్తానని మాట ఇచ్చారు. మరి ముందు ముందు ఖచ్చితంగా సాధిస్తాను రాజన్న, మరి 100%. మరి మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం రాజన్న, మాకు కూడా కొన్ని బాధలు ఉంటుండే, చాలా మీతో పంచుకున్నందుకు చాలా సంతోషం రాజన్న. ఇంత దూరం రిస్క్ తీసుకొని రావడం చాలా మీరు చాలా నేనే చాలా చేస్తున్నాను. ఇలాంటి రోడ్లలో అన్ని దాటి వచ్చినాం అంటే రాజన్న మీకు రుణం ఎట్లా తీసుకోవాలన్నా, ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా టచ్ లో ఉండాలన్నా. మళ్ళీ వచ్చేసరికల్లా నేను ఖచ్చితంగా బీటీ రోడ్ కంపల్సరీ ఇస్తా, నువ్వు హ్యాపీగా రావాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం, థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ.